పేదల సొంత ఇంటికల సాకారం కాబోతోంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నారు సీఎం జగన్. 25వ తేదీన పట్టాలు ఇచ్చే ప్రాంతాల్లో తొలిదశ కింద 15.6 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాబోతోంది. జనవరి 7 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని సీఎం తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు పాల్గొనాలని సూచించారు. కోర్టు కేసులు వీలైనంత త్వరగా పరిష్కారమయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. న్యాయస్థానాల ముందు తగిన వివరాలు ఉంచాలని చెప్పారు. పేదల కోసం ప్రభుత్వం కట్టేవి ఇళ్లు మాత్రమే కాదని, ఊళ్ళు అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా సీఎం జగన్ అధికార యంత్రాంగానికి స్పష్టం చేశారు. ఏ పని చేసినా కాలనీల అందాన్ని పెంచేలా చూడాలని, వీధి దీపాల దగ్గర నుంచి అక్కడ ఏర్పాటు చేసే ప్రతి సదుపాయంపైన దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. ప్రతి లేఅవుట్లో మోడల్ హౌస్ నిర్మించాలని ఆదేశించారు. లబ్ధిదారులు ఎలా కోరుకుంటే అలా ఇళ్లు కట్టించి ఇవ్వమంటే ఇస్తాం, డబ్బులిస్తే తాము కట్టుకుంటామని చెప్పినా అందుకు ఓకే అని సీఎం స్పష్టం చేశారు. మొత్తం 30,75,000 ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వనుంది ప్రభుత్వం. వీటిలో 3,65,987 ఇళ్ల స్థలాలపై కోర్టు కేసులున్నాయి. అవి పరిష్కారం కాగానే ప్రభుత్వం లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇవ్వనుంది. ఇళ్ల స్థలాల కోసం 68,361 ఎకరాలను సేకరించింది సర్కార్. ఇళ్ల నిర్మాణం కోసం దాదాపు 23,535 కోట్లు వెచ్చించనుంది. 175 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 8,914 ఇళ్ల చొప్పున పనులు ప్రారంభమవుతాయి. రెండో దశలో 12.7 లక్షల ఇళ్ల నిర్మాణం, వచ్చే 3 ఏళ్లలో 28.3 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక రచించింది. వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.